పరుగులేంటి ఆగిపోయినాయి, ప్రార్థనలేంటి ఆగిపోయినాయి. మీరు సత్యమునకు విధేయులు కాకుండా ఎవడటగించాడు? ఎందుకని మీరు బాగా పరిగెట్టారు ఒకప్పుడు, అన్నిట్లో మీరే ఉన్నారు, అన్ని పనులు నేనే చేయాలన్నారు. ఇప్పుడు మీరు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్ములను అడ్డగించేవాడు ఎవడు? దేవుని స్తోత్రము, హల్లెలూయ. ఒకప్పుడు బాగా పరిగెట్టాను, ఒకప్పుడు ప్రార్థన చేస్తే మండిపోయింది మంటలు, ఒకప్పుడు మంటలు మండించాను నా ప్రార్థన, ఇప్పుడు లేదు. కనుక అది కాదు, కనుక దేవుడు సన్నిధిలో అది కాదు మనకు కావాలి. ఏం కావాలి చెప్పండి? సత్యమునకు విధేయత కలిగి ఉంటే దైవజనులు గద్దించుట నాకు ఎంతో తైలాభిషేకం. దేవుని గద్దింపు నీకు ఎంతో తైలాభిషేకం. ఆ అభిషేకాన్ని నేను తోసివేయకుందునుగాక. దేవునికి స్తోత్రము. అమ్మా, నీతిమంతులు నన్ను కొట్టుట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నాకు ఎంతో అభిషేకం. దావీదు అంటున్నాడు, నేను అట్టి అభిషేకాన్ని ఎన్నడూ కూడా తోసివేయకుందునుగాక. అట్టి వారే సత్యములో నిలబడేవారు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు చెప్పండి? కొడతాడా, ప్రేమిస్తాడా చెప్పండి? తన్ను ప్రేమించు వారిని కొట్టి గాయపరిచి తిరిగి మరలా ఆయన చేతులతో ఆయనే మరలా స్వస్థపరుస్తాడు. ఒక బాధ కాదు, రెండు బాధలు కాదు, ఏడు బాధలు కలిగిన నీకు ఏ అపాయము రానే. దేవుడు గద్దించు మనుషుడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, ధన్యుడు కాబట్టి, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను, సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరింపకము, తృణీకరించకము. ఆయన గాయపరిచి, ఆయన నిన్ను గాయాలు చేసి గాయమును కట్టును, గాయములను మరలా కట్టును. ఆయన గాయము చేయును, ఆయన గాయములు చేయును. ఆయన చేతులే స్వస్థ, ఆయన చేతులే మరలా నిన్ను స్వస్థపరచును, స్వస్థపరుచును. ఆరు బాధలలో నుండి నీకు ఆరు బాధలైనను ఆయన నిన్ను విడిపించును, ఆయన నిన్ను విడిపించును. ఏడు బాధలు కలిగినను, ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు, నీకు ఏ కీడు రాదు. ఎందుకంటే ఆయన గద్దింపులో నీవు ఉన్నావు కనుక. కీడు అంబట కీడు వచ్చినా, కరువు అంబట కరువు వచ్చినా, దేవుడు అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి? ఏడు తెగుళ్ళు వచ్చినా నీకు ఏ అపాయము రాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. చిన్న బాధ వస్తే అసలు అయ్యగారు నా గురించి ప్రార్థన చేస్తున్నారు, అమ్మగారు అయ్యగారు అని మనం అననే అన్నాం. ఏం చేస్తాం చెప్పండి? ఒకప్పుడు బాగా పరిగెట్టారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? పరుగులు ఆగిపోయినాయి, ప్రార్థనలు ఆగిపోయినాయి. కనుక నీ దేవుడు ఇలాంటి వారి విషయాల్లో మాట్లాడుతున్నాడు. క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన బిడ్డలారా, కనుక ఇప్పుడు మీరు మరలా మీ విషయంలో నాకు ప్రసవ వేదన కలుగుతున్నది, నాకు ఎటు తోసటం లేదు. మరలా వచ్చి ఏదో ఒక విధముగా మీతో మాట్లాడి మరలా మిమ్మలను నేను ఏమన్నా చెప్పండి మాట్లాడగోరుస్తున్నాను. మరలా మిమ్మలను విశ్వాసములోని ఆ క్రీస్తు స్వరూపములోనికి మార్చాలని నేను ఎంతో వేదన పడుతూ ఈ హేతువ చేత ఈ శ్రమలను నేను అనుభవిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రము, హల్లెలూయ. శ్రమలు అనుభవించే వారిలో ఎన్నడూ ఓటమి ఉండనే ఉండదు. శ్రమలు అనుభవించకుండా అన్ని ఏంటి సంతోషాలే అనుభవించేవారు భూమి మీద వారి జీవితంలో రాను రాను అన్నీ దుఃఖాలే. శ్రమలు అనుభవించేవారు ఎన్నడూ ఓటమిని చూడరే, చూడలేరు. వారికి ఎన్నడూ విజయమే కానీ అపజయం ఉండనే ఉండదు. కనుక దేవుని సన్నిధిలో ఆయన అలాంటి వారిని కనిపెట్టుకుని ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వారిని విడిపించటానికి ప్రభు రెండోసారి రానయ్యే
ఉన్నాడు. చూడండి, ఒకటో పేతురు మూడో అధ్యాయము పంతొమ్మిది వచనం. దేవుని దీర్ఘశాంతము. దేవుని యొక్క దీర్ఘశాంతము. ఇంకా కనిపెట్టుచుండినప్పుడు. ఇంకా కనిపెట్టుచున్నప్పుడు. పూర్వము నోవాహు దినములలో. పూర్వము నోవాహు దినములలో. ఓడ సిద్ధపరచబడుచు. ఓడ సిద్ధపరచబడుచుండగా. అవిధేయులైన వారి యొద్దకు. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఆయన ఆత్మ స్వరూపిగా వెళ్ళి. వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు. అనగా ఎనిమిది మంది. నీటి ద్వారా రక్షణ పొంది. దేవుని మాట వినిన వారు కనుక ఎనిమిది మంది మాత్రమే రక్షణ పొందారు. నోవాహు దినములలో ఎబ్రీలకు రాసిన పత్రిక 11:7 ఆయన ఏమంటున్నారు చూడండి. నోవాహు దేవుని చేత విశ్వాసమును బట్టి. నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి. దేవుని చేత హెచ్చరింపబడి. అది వరకు తెలియని సంగతులు నీ మీదకి రానై ఉన్నాయి కనుక అని చెప్పి దేవుడు అతనిని హెచ్చరించాడు. భయభక్తులు కలవాడై. దేవుని యందు భయభక్తులు కలవాడై. తన ఇంటి వారి రక్షణ కొరకు. ఒక ఓడను సిద్ధము చేసుకో. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతి. విశ్వాసమునకు కలుగు నీతికి వారసుడాయను. దేవునికి స్తోత్రము. ఇది వరకు చూడనే సంగతులను దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఈ భూమి మీదకి భయంకరమైన వరద రాబోతున్నది. భయంకరమైన తుఫాను రాబోతున్నది. నీ కుటుంబాన్ని కాపాడుకుంటావా అని చెప్పి అడిగినప్పుడు తప్పకుండా ప్రభు అన్నాడు. తప్పకుండా కాపాడుకుంటానయ్యా, నన్ను ఏం చేయమంటారు అని హెచ్చరించబడగానే తక్షణమే దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటకు నిలబడి 120 సంవత్సరాలు ఆ పడవను నీ కుటుంబానికి తయారు చేసుకో. నీతో పాటు కొన్ని జీవరాశులను కూడా నీతో పాటు ఉంచుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అని హెచ్చరికను నమ్మాడు. హెచ్చరికను నమ్మి ఆనాడు చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించమని దేవుడు తెలియచేసినప్పుడు వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తున్నాడు. తన పని చేసుకుంటున్నాడు. సువార్త ప్రకటిస్తున్నాడు. 120 సంవత్సరాలు తన పని చేసుకుంటున్నాడు. కానీ వారు ఎగతాళి చేశారు, అవమానపరిచారు. ఆ చిగ్గు, ఆ వేదన భరిస్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఇదిగో నేను, మీరు నన్ను చిగ్గుపరిచిన, అవమానపరిచిన, నేను ఎన్నడూ చిగ్గుపడనే పడను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనక రాబోయే దినములలో ఆయన నన్ను తప్పక కాపాడగలడని నేను నమ్మాను, మీరు నమ్మండి అని హెచ్చరించాడు. నోవాహు హెచ్చరిక చేశాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? అక్కడ ఎగతాళి చేశారు, అవమానపరిచారు. నోవాహుని ఎంతకాలం అయిందయ్యా, ఈయనకేమైనా పిచ్చ ఏమైనా పట్టిందా? ఎన్నడూ వర్షాన్ని చూడలేదు మనం, కానీ ఈరోజుని వర్షం వస్తుందంటున్నావు. అది కొండల పర్వతాలు ఎత్తు అంతగా అంటున్నావు అని చెప్పి ఆయనను అవమానపరిచారు, ఎగతాళి చేశారు. ఆయన ఏం చేశారు చెప్పండి? సముద్రం ఒడ్డున ఓడ తయారు చేయలా. అది ఆయన ఉన్న స్థలములోని ఆ ఓడను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఓడను తయారు చేస్తున్నాడు. వర్షం వచ్చుద్దంట, ఆ వర్షంలో ఇది తేలిపోద్దంట, దానిలో ఈయన బతుకుతాడంట, ఇదంతా ఆశ్చర్యంగా ఉందని చెప్పి అవమానాలు నిందలు భరించాడు. ఒకరోజు రానే వచ్చింది వర్షం. ఏం చేసింది చెప్పండి? ఇకప్పుడు ఎలా వస్తుంది చెప్పండి? అది పగలు నైటు పడతా ఉంది. మంచాలు కొట్టుకెళ్తున్నాయి, పళ్ళాలు కొట్టుకెళ్తున్నాయి, అలాగే పొడుకున్న మంచాలు కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు అనుకున్నారు, నోవాహు మాట్లాడింది కరెక్ట్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు వెళ్ళి వారేం చేశారు చెప్పండి? నోవాహు యొక్క పడవను, ఆ పడవ తలుపు తీయమని కోరుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? దానికి తాళము వేసేశాడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను సిగ్గుపడనయ్యా మీరు నన్ను అవమానపరిచిన. దేవుడు చెప్పాడయ్యా, ఇది నిజమయ్యా, మీరు నమ్మండయ్యా, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అయ్యా. కనుక దేవుడు ఆయన చెప్పిన మాట ఇదే అనుకూల సమయం అయ్యా అని లాస్ట్ ఆయన పడవలోనికి వెళ్ళే అంత వరకు కూడా సువార్త చెబుతూనే ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళాడు, తలుపు వేయబడింది. 6 రోజులైన తర్వాత వర్షం బయటికి ఇక కురవటము ప్రారంభించింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు అనుకున్నారు, నిజమేనే, నోవాహు మాట్లాడిన మాటలు నిజమే, ఎలదాం పదండి అంటే అక్కడ ఇక నిలబడే వారు వెళ్ళి కాపాడబడే అవకాశం లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున వారు 8 మంది తప్ప అక్కడ రక్షించబడిన వారు ఎవరు ఇక లేనే లేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. కనుక దేవుని కొరకు ఎదురు చూడండి, ఆయన సన్నిధిని వెతకండి, మీకు నిత్యము సంతోషము కలుగుతున్నది. ఆయన యందు సిగ్గుపడన అవసరం లేదు. నిందలైనా అవమానమైనా మీరు ఒకవేళ ఏది కలిగిన ఆయన నిమిత్తం శ్రమే కలిగిన, నిందలే కలిగిన, వస్త్రహీనతే కలిగిన, ఆకలి దప్పులు కలిగిన, ఏ విషయంలో మీరు భయపడిన అవసరము లేదు. మీ విమోచకుడు ఎంతో బలవంతుడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన వస్తాడు, ఒకరోజు మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 14:19 చూడండి. అట్టి దేశములోనికి, అట్టి దేశము మీదకి తెగులు పంపి, తెగులను పంపి మనుషులను పశువులను నిర్మూలము చేయుటకై ప్రాణహాని కలిగినంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు దానిలో ఉన్నారు, నా జీవము తోడు, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే వారు రక్షించుకుందురు కాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చెలవిస్తున్నాడు. మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను, శ్రామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగుళ్ళు చేతను, నీ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టివారు దానిలో ఉండినను వారు దానిని రక్షింపలేరు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అట్టి దేశములో తెగుళ్ళు పంపి మనుషులనేమి పశువులనేమి నిర్మూలము అగుటకై ప్రాణహానికరమగు నేను రౌద్రము కుమ్మరించిన ఎడల దానిలో నోవాహే గాని, దానియేలే గాని, యోబే గాని, ఆ 3 దానిలో ఉన్న నా జీవము తోడు తాము తమ ఏమన్నారు చెప్పండి, తాము నీతిని బట్టి వారు రక్షించబడతారు కానీ తమ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షించుకోలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మా ఇంటి మొత్తానికి నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే రక్షణ వచ్చేస్తుంది అనేది లేదు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, ఇంటి మొత్తానికి రక్షణ కాదు. దేవుడు కోపముతో రౌద్రముతో తెగులను పంపి, క్షేమం పంపి, అక్కడ ఖడ్గాన్ని పంపి ఆయన దేశాన్ని నాశనము చేసినప్పుడు ఆయన కొరకు ఎదురు చూచేవారు ఎవరైతే ఆయన లిస్టులో, ప్రార్థన లిస్టులో ఎవరైతే ఉన్నారో, ఆయన సముఖములో ప్రార్థన చేసే లిస్టులో ఎవరైతే ఉన్నారో, ఇదివరకు లిస్టులు ఉండేవి మనకి, ప్రార్థన లిస్టు ఈ తరములో మేము పెడతలేదు. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటున్నారు. అందరికీ కూడా ఒక్కొక్క టైం ఉండేది.
నైటు పగలు కూడా 24 గంటలు ప్రార్థనే. 24 గంటల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గంట సమయం. ప్రార్థన లిస్ట్ ఉండేది. అలాంటి లిస్టులో ఉన్నవారు మాత్రమే రక్షించబడతారు. ఆ లిస్టులో కుమార్తె పేరు లేకపోయినా, వారి భార్య పేరు లేకపోయినా, కుమారుడు పేరు లేకపోయినా, దేవుడే ఉన్నారు చెప్పండి, వారిని వీరు రక్షించుకొనే రక్షించుకోలేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆ లిస్టు మరలా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాము. నాకు వచ్చింది ఆలోచన ఇప్పుడు, ఎందుకంటే ఆనాడు 24 గంటల ప్రార్థన ఉండేది, ఎప్పుడు నడుస్తూ ఉండేది. సన్నిధికి వచ్చేవారు రెండమ్మ, లేదా ఆ గంట టైం మీరు ఇంటికాడున్నా సరే ఆ ప్రార్థన సమయాన్ని మీరు పాటించండి. 24 గంటలు కూడా విశ్వాస మందిరము యొక్క ప్రార్థన శక్తి, మందిరములో అగ్ని ధూపము వేయాల్సిందే అని చెప్పి ఒక ప్రార్థన లిస్ట్ ఉండేది. ఆ బుక్స్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు లిస్టులు లేవు. ఏమైంది చెప్పండి, మాకు బిజీ బిజీ అంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు ఆయన నామమందు విశ్వాసముంచిన వారు, ప్రార్థన లిస్టులో ఉన్నవారే రక్షించబడతారు. కానీ కుమారులనైనను కుమార్తెలనైనను లిస్టులో లేనివారు రక్షించుకొనలేరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ లిస్టు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావు. ఆ లిస్టు ఎందుకంటే ఇప్పుడు తయారు చేసి మనం అందరం కూడా ప్రార్థన శక్తివంతులుగా దేవుని సముఖములో రాబోయే కీడు ఆ కాలములో మనం తప్పించుకోవడానికి, నోవాహు కాలములో ఏ రీతిగా దేవుని చేత హెచ్చరించబడి ఆ సువార్త చీకటిలో ఉన్న వారికి ఏ రీతిగా వారిని రక్షించడానికి ప్రార్థన శక్తి చేశాడో నోవాహు, అదే రీతిగా మనము కూడా ఒక ప్రార్థన లిస్టు తయారు చేసి మరలా దానిని మనము కొనసాగిద్దాం. మీరందరూ కూడా చిత్తమేనా అని నేను అడుగుతున్నా. చిత్తమన్న వారి చేతులేత్తండి. ప్రార్థన చేయటానికి ఒక్క గంట సమయం మీకు వస్తుంది. ఆ గంట సమయంలో మీరు ప్రార్థన మందిరంలోనికి వచ్చినా సరే, లేదా గృహాల దగ్గర ఉన్న ఆ సమయం మీరు తీసుకుని ప్రార్థన చేయండి. అలాంటి సమయంలో ఏబు అంటున్నాడు, నోవాహే కానీ, దానియేలే కానీ, యోబే కానీ, ఈ ముగ్గురు దానిలో ఉన్నను, నా జీవము తోడు తన నీతి చేత తమ్మును మాత్రమే వారు రక్షించుకుంటారు. కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలక ఉంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆయన రాకడలో ఎవరైతే ఏర్పాటు కలిగి సిద్ధపాటు కలిగి ఆయన కొరకు ఎదురు చూచే సంఘములో లిస్టులో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే తప్పించుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ బిడ్డల పేరు రాసుకోవచ్చు, నీ భర్త పేరు రాసుకోవచ్చు, వారు కూడా ప్రార్థన శక్తి కలిగిన వారైతే వారి పేరు కూడా ఇవ్వండి. అంతా కలిసి అయ్యా మేము కుటుంబ ఆరాధన గంట, ఓకే చేయండి, అలా చేయండి. అలాగను మీ లిస్ట్ ఇచ్చి మరి రేపు శుభదనం నుంచి ఈ ప్రార్థన మనం ఏక మనస్సుతో చేద్దాం. మనకు దేవుడు ఆయన రాకడలో తన కొరకు ఎదురు చూసే వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి, తీసుకు వెళ్ళటానికి ప్రభు రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు. కనుకనే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33:2 చూడండి, ముగిస్తున్నాను. నరపుత్రుడా, చూడండి, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, ఈ జనులకు నీవు సమాచారమును ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గాన్ని రప్పించగా ఏర్పరచుకొని ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని
వారు నిర్ణయించిన ఎడల కావలిగా వారు నిర్ణయించుకునిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా నాదము విని జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయెను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. నరపుత్రుడా, ఇదిగో నేను సమాచారము ప్రకటించమని నేను నీకు జనులలో తెలియజేస్తున్నాను. ఆ దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి తమలో ఒక నాయకుడిని ఒక కాపరిని వారు ఏర్పాటు చేసుకుని ఆ కాపరి మీద వారు దృష్టి కలిగి ఆ కాపరికి నేను ఒకవేళ నా ప్రకటన తెలియపరిచిన ఎడల ఆ కాపరి ఆ దేశం మీదకి రానయ్యున్న కీడును తెలియపరిచినప్పుడు ఏ ఒక్కరైతే అజాగ్రత్తగా ఉంటారో వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. ఒకవేళ జాగ్రత్త పడి ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో అతనే, ఆ కుటుంబమే రక్షించబడను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, అలాగున ఎవరైతే అజాగ్రత్త పరులుగా ఉండి, అలాగే చెబుతారులే అలాగే అంటారులే అని చెప్పి ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో దేవుడు అంటున్నాడు వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము. అరడయా. కనుక ఆ శబ్దాన్ని విని, ఆ కేక విని, ఆ యొక్క బోరతుని విని ఎవరైతే సిద్ధపడి తమ కుటుంబాన్ని మరి అన్ని విషయాలలో సిద్ధపరచుకుంటారో వారు రక్షించబడతారు. సిద్ధపడని వారికి శిక్ష విధించబడుతుంది. దేవునికి స్తోత్రము. అరడయా. కనుక దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఈ కడవరి దినాలలో మన పేరు ప్రార్థన లిస్టులో ఉన్నదా, లేకపోతే సంఘ సభ్యులు లిస్టులో ఉన్నామా? సంఘ సభ్యులుగా వచ్చే లిస్టుగా ఉందా, ప్రార్థన లిస్టులో మీరున్నారా? సంఘ సభ్యులుగా వచ్చే లిస్టు పరలోక రాజ్యములో ఏమాత్రం కూడా మనం ప్రవేశించలేము. ప్రార్థన లిస్టులో ఉన్నవారే మీ కుటుంబాలను మీరు కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రము. అలాగే ప్రార్థన లిస్టు లేకపోతే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ యోబు ఎవరన్నారు, ఏమన్నారు చూడండి, దానియేలు, యోబు, నోవాహు ఆ ముగ్గురు ఉన్న వారు మాత్రమే నా లిస్టులో ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ ముగ్గురు మాత్రము తప్ప ఏ ఒక్కరు కూడా నేను పంపిన ఆ ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఎవరు కూడా తమ ప్రాణమును వారు వారి చేతుల్లోనే ఉన్నది వారే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రము. అలా ఇప్పుడైతే దైవజనులు ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు హాస్పిటల్లో ఉన్న వస్తారు, అలాగే మీ కొరకు ప్రార్థన చేస్తారు. అప్పుడైతే మీరెక్కడుంటామో మేమెక్కడుంటామో తెలియదు. కనుక అప్పుడు ఎవరికి వారి ప్రాణాలకు ఉత్తర వాదులై ఉన్నారు. దేవుని స్తోత్రము. అలాగే కనుక మన ప్రాణానికి మనమే ఆయన కొరకు ఎదురు చూసే వారి ఆనాడు కాపాడబడతారు. ఆయన మాట వినిన వారే కాపాడబడతారు. అట్టి వారు శ్రమలలో రెక్కల సాపి పైకి ఎగిరిపోతారు. దేవునికి స్తోత్రము. అలాగే అట్టి వారు శ్రమలలో రెక్కల సాపి పైకి ఎగిరి వారు వెళ్ళిపోతారు. ఆ శబ్దము వినినప్పుడు కనుక ఆ శబ్దము వినని వారు అక్కడే ఉండిపోతారు. ఆ భయంకరమైన నరక శిక్ష, ఆ వేదనలు, నీ ఆత్మ పురుగు సావదు అగ్ని ఆరని వేదనలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అట్టి శ్రమలో నుండి దేవుడు మన కాపాడటానికి ప్రభు పాపాల కొరకు మన మధ్యలో ఆయన మన కొరకు వచ్చి సజీవ యాగముగా తన శరీరాన్ని బలిగా అర్పించాడు.
ఇప్పుడు నీ పాపాల కొరకు నీవు పశ్చాత్తాపపడి, అయ్యా నేను రక్షణ పొంది ఈరోజు సజీవుడిగా సజీవురాలుగా ఉండటానికి నా పాప దోషముల మీద నాకు విజయాన్ని ఇమ్మని నీవు మారు మనస్సు పొందితే అప్పుడు నీవు బాప్తిసం పొందు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంతేగాని మారు మనసు లేకుండా ఏదో అందరూ పొందారు మనము పొందామని కాదు రక్షణ అంటే. మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టిన వానికే రక్షణ. దేవునికి స్తోత్రము. అట్టి వారి రక్షించబడతారు. లేదా ఏమన్నారు చెప్పండి, మరణ శిక్షకు పాత్రులుగా ఎంచబడతారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక చాలా డబ్బులు అయినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్తకణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్మ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్ అమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడుచు ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరేనని వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభువా, మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే, లేదు లేదు వీళ్ళు తెల్లని వరుసరాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక.